ఒక్కరే సీను, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. అసలు మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు కొంచెం చెప్పరా. చాలా జరిగాయి సూరబాబు. శాంపుల్ కి జూ లో జ్యూస్ తాగాం, అందరిలేమో ఆమ్లెట్ తిన్నాం. సీను టీ తీసుకో. ఈ విషయాలన్నీ కాదు గాని నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్పావా? ఆ విషయం చెప్పాలంటేనే చెమటలేట్ వేస్తున్నాయి. లేట్ అయితే కన్నీళ్ళు వస్తాయి. అసలే అమ్మాయిది ఊరు కాదు, ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు. ఈ లోపు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయి చెప్తే ఏదో జరగచ్చు. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. టెన్షన్ అంటేనండి? చెప్పండి. 10th క్లాస్ పరీక్షలు కూడా ఇంత టెన్షన్ పడలేదండి. మీ కళ్ళలో చూసి ఎలాగో చెప్పలేను, తలంచుకొని చెప్పేస్తాను. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. నిజమండి, జీవితాంతం మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అర్థమైందనుకుంటాను. నేనేమైనా తప్పుడు మాట్లాడానా? సీను గారు, మీ అల్లరి అమాయకత్వం నాకు నచ్చాయి, అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేశాను. అంతేకాని మీరు నా గురించి ఆలోచించినట్టు నేను మీ గురించి ఆలోచించలేదు. పోన్లేండి, ఆలోచించలేదు అన్నారు కానీ నువ్వంటే అసహ్యం రానలేదు. ఇక నుంచి అయినా నేను పెట్టుకున్న అప్లికేషన్ గురించి కొంచెం ఆలోచించండి. ఏదో రకంగా ఆ మనసులో సీట్ కన్ఫర్మ్ అయితే దుబాయ్ వెళ్ళినంత ఆనందం. ఒరే అబ్బాయిలు, ఇవాళ తాగినంత తాగండిరా, తినాలంత తినండిరా. మీ అందరికి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్. పొద్దుమతి వెట్స్ శ్రీనివాస్. అవునరా, ఇంతకు అమ్మాయి ఓకే అనేసిందా? ఓకే అనేసినట్టే. అంటే ఏంట్రా? నేను చెప్పాల్సింది చెప్పేశాను రా, తన ఆలోచన చెప్తానంది, సగం అయిపోయినట్టే కదా. శ్రీను బాబు, ఇప్పుడు ఆ పట్నాకి వచ్చి ఖర్చు అంతా ఏంటంటే ఏం చెప్తావు? ఈ టైంలో ఆ రాకేష్ యాదవ్ గురించి ఎదుగు రామ్కి, అది మంచి అంతా అమ్మా నీ మూలన జరిగింది. ఏ సెకండ్ ఇచ్చి ఏమైంది రామ్కి? అయ్యో రామ్కి పొద్దున పావు బాజీ చేస్తుంటే అట్లగాడి ఇరిగిపోయిందిరా, అట్లగాడి ఇరిగిపోయిందని పట్టాయకాడికి చెప్పాను, చేతితో కలిపేమన్నాడు. అవునరా, వాడు టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. ఇవాళ మన రామ్కి జరిగింది, రేపు మనకి జరుగుద్ది, ఏం చేయాలి? ఎదురు తిరగాలి. ఇప్పుడు ఆడు వస్తాడంటావా? ఆడు టైం బ్యాడ్ అయితే వస్తాడు. ఇదిగో ఏమయ్యా రారా, ఇటు రారా, నా డబ్బుడు తాగెత్తున్నారా? మిమ్మల్ని దిరుబా అమ్మాయిలు చేస్తారంటే బీరుబా అమ్మాయిలు అవుతారా? నా కలెక్షన్ ఏదరా? ఈ కలెక్షన్ కి ఖర్చు కి ఎటువంటి సంబంధం లేదు. ఓ ముఖ్యమైన పని మీద కూర్చోను, సదా రెండు బీర్లు అయితే రండి. ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా? మేము ఒకటి కొట్టాలి, దానికి మీరు సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? వాడు మమ్మల్ని టార్చర్ చేశాడండి. ఇంకా చేస్తానే ఉన్నాడు సార్. అంటే మీకు వాడి మీద చాలా కక్ష ఉందన్నమాట. ఈ ఎమోషన్ లో వెళ్ళి నలుగురు నాలుగు పీగితే అది అక్కడతో అయిపోద్ది. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, సాడిజం ఉండాలి, రిధం ఉండాలి, దరు ఉండాలి. అప్పుడు వాడు సచ్చేదాకా అది మర్చిపోడు. ఏమంటారా? అందుకే కదా మిమ్మల్ని అడుగుతుంది. చెప్పండి, ముందు కొట్టాల్సిన వాడిని సెలెక్ట్ చేసుకోవాలి. స్పాట్ పెడితే బెసకూడదు. అదే. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. అన్ని దారులు మూసేయాలి. అంటే ఏంటి, రౌండ్ అప్ చేసేయాలి. చెప్తాను, ముందు పిడికిలు బిగించాలి. మొదట దెబ్బలోనే విజయం ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే రెండు కళ్ళు బయర్లు కమ్మాలి. నన్ను కుట్టవేట లేకుండా ఆయన ఏం చెప్పారు? దానికి రిధం ఉండాలి, ధరం ఉండాలి, మ్యూజిక్ ఉండాలని చెప్పారు కదా. పెట్టలేదు తెలుగు వాళ్ళం కదా, నీ మోసం చేస్తే పీక కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడది ఆ నాలుగో సింహమేరా ఈ సూరిబాబు, సూరిబాబు, సూరిబాబు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాం. ఆడే రమణ, ఎప్పుడు వచ్చామన్నది కాదన్న, ఎలా కొట్టామన్నది ఇంపార్టెంట్. బిల్డింగ్ వచ్చావు, మమ్మంతా తాగాం, మడం తిప్పడం, మాట తప్పడం వంశంలోనే లేదురా. బుజ్జికి పొడకని రావాలంటే దరువు ఉండాలి కదా. పాడు జీవితము యౌవనం, మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. రే
ఇది కల కాదు బాబు, నిజమే. మీరేంటండి ఇలా వచ్చారు? నేనే తీసుకొచ్చాను. వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఈ చెత్త గ్యాంగ్ లీడరు, ఘటన గుట్టుకొట్టి సమర్థుడు. వీడు మామూలుగా ఉంటేనే మనిషి, మందేస్తే ముఖేష్ ఋషి, విలన్. ఇప్పుడు కూడా ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే తీసుకొచ్చాను, కానీ మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని మాత్రం కాదు, ఆ తర్వాత మీ ఇష్టం. ఊరుగాని ఊరొచ్చావు, గొడవలు ఎందుకు? సీన్ బాబు, నువ్వు వెళ్ళి అమ్మాయి కాళ్ళ మీద పెట్టి క్షమించమని కోరుకో. రేవతి గారు. ఏంటి? మధు ఉన్నారా? లేదు, ఊరు వెళ్ళిపోయింది. ఊరు వెళ్ళిపోయారా? ఎప్పుడు? ఇప్పుడే స్టేషన్ లో దింపొచ్చాను. విటి స్టేషన్ ఎంత అవుతుంది? 200 రూపాయలు. సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను, క్లియర్ గా డైరీలో రాసింది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత? 350 పేజీలు. అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నా. బావా నా లవ్. ఎదవలవ్వు నువ్వు, ఓ టచింగ్ లేవు, కిస్సింగ్ లేవు, అనుభూతి లేవు, అంటే ఒక డబ్బులు లేవు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఒకటి వేసుకుని ఊపుకుంటా వచ్చాను ఇక్కడికి. నీ బాబాజీ పేసిన అమ్మాయి కాదురా, ఏ అమ్మాయి లవ్ చేదు. ఎదవసం కలుపుకో. బావా నేను చెప్పేది వినుబావు, కొంచెం ఇంకా చెప్పించుకుంటారా? ఒరే త్రిమూర్తులు, పొద్దున ఇంత ఆకలేస్తుందేంట్రా? అంత దరిద్రం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ చేసేటోడని కొంచెం టైం పెడతలేరా? హల్డు బాగా చదువుకున్నామ్మా, మిమ్మల్ని దుబ్బ తీసుకుపోతా. ఏంట్రా నువ్వు కూడా? ఏంటయ్యా కిందకెళ్ళి తాగొచ్చుగా, వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. ఇలాగే కూర్చున్నారేంటి? నువ్వు రెడీ అవరా, టిఫిన్ చేదు గాని. రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి అవును. మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్ తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజాలేగా బతుకుతున్నాడు, రాజా ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాజా లెవెల్ అని చెప్తున్నా. దుబాయ్ లో రాజ ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబై లో ఉంది. ముంబై అంటే? అంటే ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే ఏంట్రా, ఓవర్ చేస్తున్నావు. అలాగే అక్కడ నువ్వు చేసిన అంత పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. బాగుందా? ఇప్పుడు కావాలా? వద్దు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? నేను చెప్పించి చేయాలి. ప్రతిమతులు జాగ్రత్త మేనేజ్ చేయి, ఇంట్లో మామూలు లేరు. హలో, ఎవరండి? ఎవరా గొంతు మార్చి మాట్లాడుతున్నావు? దుబాయ్ షేకు బ్రహ్మన్ వాయిన్ చేస్తున్నాడు, వెళ్తే కోర్స్ ఆగిపోతే. ఇది వచ్చి మ్యారేజ్ చెక్. మ్యారేజ్ హలో, అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్ సీను ఉంది. మీరెవరండి? దుబాయ్ షేక్. అది లేక ఇక్కడ బావులన్నీ ఎండిపోతున్నాయి, వ్యాపారంలో లాస్ వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. మీది తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ మిట్టేమే మిలగయా. ఎవరే అది? ఏక్ మినిట్, దుబాయ్ సేటు మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. గిట్లీ మాట్లాడుకోండి. హలో, కౌన్ రతు? ఇంటి యజమాని బోల్తా హే. మీది సీంది జల్దీ పంపిస్తుంది, లేకపోతే లాసు ఉంది. ఎంత లాసు? లక్ష రూపీస్. గడ లక్షలు ఉండవు కదా. మీకు సమజ్ అవుతుందని గట్లా చెప్పిందే. అచ్చా, దుబాయ్ సీట్ అండి, మా తమ్ముడిని పంపించమని బతులాడుతున్నాడు. ఇదిగోండి మీరు మాట్లాడండి. నాకు డౌటే. హలో, దుబాయ్ సీట్ మీకు దండం పెడుతుందయ్యా. ఈ గొంతు ఎక్కడ వినట్టుంది? ఫోన్ లో వింటుంది. మీది ఫ్యామిలీ దుబాయ్ రావాలని నాది ఆశ పడుతోంది. తిన్ముత్తులు అని మీ ఇంట్లో మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి ఇక్కడికి పంపిస్తే సీనుని మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అర్థిన్ కాఫీ ఇవ్వండి, అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు, దానికి గంటకి ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి. అర గంటకి ఒకసారి రెండు వాతాలు పెట్టుండ్రి. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగాలేదు అంటే బావా? ఇది చాలా వరస్ట్ ఫ్లాష్ బ్యాక్ అన్నయ్య, దాన్ని ఇంకా నీచంగా నెరెక్ట్ చేస్తాడు. నువ్వు వినలేవు, నేను 3 ముక్కల్లో తేల్చేస్తానే. ఇడు దుబాయ్ వెళ్దామని బొంబాయి వెళ్ళాడు, ఇడు తింగరాడు కదా, ఈయన ఎవడో మోసం చేశాడు, తిరిగి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. నేనేం తాగలేదు అన్నయ్య. అంటే ఆయిల్ బౌలు పియ్యలు అన్ని అబద్ధాలేనా? అంటే అక్క మరేమో. చిచి, నీ మొహం నాకు చూపించు. అది జరిగింది చెప్పి నేను బాధ పెట్ట ఇష్టం లేక. జరగంది చెప్పిండు, గంతేనా? ఓకే ఓకే, ఇక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు. థాంక్స్ బాబు. వాళ్ళు గప్పడదా, గీడేం చేస్తాడు? నువ్వు చెప్పింది చేస్తాడు. ఏంద్రా చేస్తావా? చేస్తానండి. గియ్యాల నుంచి గీనికి ఏసు రూమ్ కట్టు, బెడ్ కాఫీ కట్టు. ఏంద్రో మన నువ్వేం చేస్తావు? మీరేం చెప్తే అదే చేస్తాను మామగారు. రోజు పూట అన్నం పనిచేయి. హాయ్. ఆగండి, ఎక్కడికి? మొన్న కూడా వచ్చి పెంట పెంట చేసేవారు. ఆ అమ్మాయి తెలియదు అని చెప్తుంది కదా, మళ్ళీ వచ్చారంటే ఇది చాలా తప్పు. గురు వచ్చింది మీకోసం సార్. నా గురించా? చెప్పండి ఒకసారి మొదలు.
తెలుసు అమ్మయ్యా, ఇప్పటికైనా చెప్పారు, లేకపోతే ప్రతి ఏదో చీపైపోతాం. అబ్బాబే, మిమ్మల్ని కాదండి, మాయా. ఇది చాలా కామెడీ గురు. సరే, మీరు ఆ రోజు రైల్వే స్టేషన్ కి ఎందుకు రాలేదు? ఆటోకి డబ్బులు లేక. సరే, మనం రెస్టారెంట్ కెళ్ళి మాట్లాడుకుందాం. శీను, డబ్బులు ఉన్నాయంట్రా. శీను గారు, మా మావి గురించి మీకు సరిగ్గా తెలియదు. చాలా దుర్మార్గుడు. తనతో పెళ్లి కొప్పుకోలేదని మా నాన్న మెట్ల మీద నుంచి తోసేశాడు. నా వల్ల మీరు కూడా ప్రమాదంలో పడ్డాం. నాకు ఇష్టం లేదు, దయచేసి వదిలేయండి. మీకు ఇష్టం లేదని చెప్పుకుంటే వెళ్ళిపోయేవాడిని, కానీ మీరు భయపడుతున్నారు. మిమ్మల్ని భయపడదని చెప్పను, మీ భయాన్ని పోగొడతాను, వాడు భయపడేలా చేస్తాను. కాబట్టి మీరు ఆ గొట్టంగాడి గురించి ఆలోచించడం మానేసి నా అప్లికేషన్ గురించి ఆలోచించండి. మీరు దుబాయ్కి వెళ్ళాలనే అంబిషన్ ని కూడా కాదనుకుని ప్రమాదం అని చెప్తున్నా ఫేస్ చేస్తానంటున్నారు. ఏంటో మొండి ధైర్యం. మొండి ధైర్యం లేదు, ఏమీ లేదండి. ఏదో ఆశ, ఇంగ్లీష్ లో ఏమంటారు, హోప్.